ప్రివీస్ వీడియో అయితే చూసారుగా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి నేను అలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు కాబట్టి మీరు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్ లింక్స్ కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి మన గ్రూప్లలో జాయిన్ అండి నాకు ఏమన్నా మీరు పర్సనల్గా నన్ను ఏమన్నా అడగాలంటే అనుకో అడగవచ్చు మీరు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఏమన్నా మీకు ఏమైనా కావాలంటే అడగండి నేను అక్కడి నుంచి నేను రిప్లై ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా మన మొబైల్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ను అయితే ఓపెన్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్స్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉందిగా ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకైతే ఇది ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ నుంచి ఇంతవరకు వదిలేయండి ఇక్కడైతే మన లోగో ఇవ్వాలి ఛానల్ లోగో అయితే ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి మీకు లోగో లేగో ఉంటే ఇచ్చేయండి లేదు కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఇది ఆరు మార్క్ మీద క్లిక్ చేయగానే ఇంతవరకు వస్తుంది అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇమేజెస్ అండ్ వీడియో మీద పోయి మనం ఎవరైతే వీడియో ఫొటోస్ అయితే ఎడిట్ చేయాలనుకున్నో వాళ్ళ ఫొటోస్ మీద అయితే వెళ్ళిపోండి వెళ్ళిపోయి అక్కడ అక్కడ నుంచి వాళ్ళ మన ఫొటోస్ ఎడిట్ చేసుకున్న ఫొటోస్ అయితే వాటి మీద క్లిక్ చేయండి ఈ షేప్లో వస్తే కనుక మీరు ఏం చేయాలంటే ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫిల్స్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాకు ఇక్కడ కనిపిస్తున్న యారో సింబల్ మార్క్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఫోటో అనేది ఇంతవరకు రావాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఫోటోని అయితే ఇంతవరకు ఇలా ఇలాగే ఇట్లా ఇలా ఉంచండి ఇట్లా ఇంతవరకు లాగండి లాగిన తర్వాత మళ్ళీ ఈ సింబల్ మీద క్లిక్ చేయండి ఈ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సింబల్ మీద అయితే సిమ్మల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేసుకోండి ఇలా అయితే మనకు కావాల్సిన సైజులో అడ్జస్ట్ చేసుకొని ఈ మార్క్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఇదైతే కట్ చేయండి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద పోయి మళ్ళీ ఇలాగే ఫోటోస్ అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలండి ఫొటోస్ ఇలా ఇలా అన్నీ కట్ చేసుకుంటూ వదిలిపోవాలి ఈ ఎంతవరకు అయితే యాడ్ అయిందో అంతవరకు అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇంక వీడియో లెంతి అవుతుంది కాబట్టి నేనైతే ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇలా ఫొటోస్ అయితే ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంది ఇవ్వాల్సి ఉంటుంది వాటి కోసం మీరు ఏం చేయాలంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసేసి నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫస్ట్ ఎఫెక్ట్ ఉందిగా ఈ ఫస్ట్ పిక్ పిక్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఏదైతే వీడియో అయితే ఎడిట్ చేసుకుంటున్నామో ఆ వీడియో మీకైతే అయితే వచ్చేసేయండి ద కిందికి స్కోల్ చేసుకోండి స్క్రింగ్కి స్క్రోల్ చేసుకో ఎఫెక్ట్ వన్ అని ఉందిగా ఎఫెక్ట్ వన్ నుంచి ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఈ ఎఫెక్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఒకటే ఫోటో ఉంటుంది ఒక ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఇంక ఎఫెక్ట్ వన్ ఏడైతే ఏడైనా ఉందేమో ఇక్కడ ఏ ఎఫెక్ట్ అయితే వన్ అయితే లేదుగా సింపుల్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఎఫెక్ట్ టూని అయితే కాపీ చేసుకుందాం మళ్ళీ బ్యాక్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఉందిగా దీన్ని సెకండ్ ఎఫెక్ట్ ఉంది దీని మీద ఇప్పుడు మనం కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న వీడియోకి మళ్ళీ ఎడిట్ చేసుకున్న వీడియోకి వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ ఏ ఎన్ని ఫొటోస్కి అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేయండి ఇంతవరకు అయితే ఇంతవరకు అయితే సెకండ్ ఎఫెక్ట్ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ ఈ ఇక్కడి నుంచి కిందకైతే మీరు ఎఫెక్ట్ అయితే ఇట్లా ఇచ్చుకుంటూ రండి ఎందుకంటే మీకు కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకుంటూ రండి ఫోర్ ఫొటోస్కి అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి తర్వాత మళ్ళీ కిందికి స్క్రోల్ చేసుకొని మళ్ళీ చూడండి సెకండ్ ఎఫెక్ట్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇంత ఇక్కడ నుంచి ఉందిగా సెకండ్ ఎఫెక్ట్ ఈ సెకండ్ ఎఫెక్ట్ కానించి మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న ఈ నాలుగు ఫొటోస్కి అయితే మళ్ళీ మనం ఇలా పేస్ట్ చేసుకుంటూ రావాలి ఈ నాలుగు ఫొటోస్కి అయితే మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేద్దాం ఈ నాలుగు ఫొటోస్ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కింది కింద స్కోల్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉందిగా మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ మాత్రం మళ్ళీ ఈ నాలుగు ఫొటోస్కి ఈ నాలుగు ఫొటోస్కి అయితే మనం ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న నాలుగు ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి ఇక్కడ ఎఫెక్ట్ నేనైతే ఇక్కడ నేను ఎక్కడెక్కడ అయితే ఇవ్వనో అక్కడనే ఇవ్వండి ఇక్కడ ఫొటోస్ అన్నిటికైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే ఇదే లాస్ట్ ఇంతవరకు అయితే ఈ నాలుగు ఫొటోస్ కూడా సెకండ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేయండి ఈ నాలుగు ఫొటోస్కి సెకండ్ ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ మనమైతే వీటికి మళ్ళీ వేరే ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి ఉండేది ఫోర్ థర్డ్ థర్డ్ ఎఫెక్ట్ ఇద్దాం మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేసి సెకండ్ ఎఫెక్ట్ మొత్తం కంప్లీట్ అయింది మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ మీకు వచ్చేసి థర్డ్ ఎఫెక్టు మీద కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేసుకున్న వీడియోకి మీకు అయితే వచ్చేయండి మనం ఎక్కడ ఇంతవరకు అయితే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఈ ఎఫెక్ట్ ఇంతవరకు ఉందిగా ఈ ఎఫెక్ట్ ఇది ఇంత ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఇది ఒకటే ఫోటో ఉంటుంది థర్డ్ ఎఫెక్ట్ ఒకటే ఫోటో దానికైతే మీరు పేస్ట్ చేయండి మళ్ళీ మన ఇందాక ఇది ఈ ఫోర్ ఫోటోస్ వదిలేసినాక మళ్ళీ ఇక్కడ ఫోర్త్ ఫోటోకి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి మళ్ళీ ఫోర్త్ ఫోర్ ఫోటోస్ వదిలేసి ఫిఫ్త్ ఫోటోకి మళ్ళీ ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి మళ్ళీ ఇక్కడ ఇంతవరకు ఇంకా ఇంతవరకు అయితే యాడ్ చేసిన తర్వాత వీడియో మొత్తం పూర్తిగా కంప్లీట్ అయినట్టే వాళ్ళ నేను ఛానల్ లోగో ఉంటే ఇక్కడ ఫస్ట్ ఇంతవరకు అయితే ఇచ్చేయండి ఛానల్ లోగో లేకపోతే అది అవసరం లేదు మీరు ఇలా చేసినట్టయితే వీడియో మొత్తం కంప్లీట్ అయినట్టే సో ఏంటి మీకు నచ్చి ఉంటుంది కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేయండి మీరు ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి మన వాట్సాప్ గ్రూప్లలో కూడా జాయిన్ అయ్యండి వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్లలో కూడా మీరు అక్కడి నుంచి అయితే నన్ను ఏమైనా అడగవచ్చు So thank you for watching friends.